దక్కే వరకే అమ్మ అని ఆదరించాడు. ఆ తర్వాత అసలు రూపం బయట పెట్టాడు. ఓ మాతృమూర్తి దీనగాథ. కన్న కొడుకే కసాయిలా మారాడు. వృద్ధాప్యంలో ఉండగా అండగా ఉండాల్సిన పేగుబంధం కర్కశత్వాన్ని చూపించింది. కన్న తల్లిని కంట్లో పెట్టుకుని చూడాల్సిన కొడుకు హృదయం పాషాణమైంది. నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు పెద్దయ్యాక తాను పెరిగిన విధానాన్ని మర్చాడు. కన్న తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తినంతటినీ లాక్కుని ఆమెను నడి రోడ్డు మీదకు గెంటేశాడు. దీంతో దిక్కుతోచని ఆ కన్న తల్లి తన కూతుర్లను ఆశ్రయించింది. వారి అండతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది ఆ తల్లి. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన గుంజా వెంకమ్మకు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లైపోయాయి. వెంకమ్మ కుటుంబానికి 6 ఎకరాల పొలం, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వెంకమ్మ భర్త చనిపోగా ఆ ఆస్తులన్నింటినీ కొడుకు తన పేరున రాయించుకున్నాడు. అయితే వెంకమ్మ భర్త చనిపోయాక కొడుకు కోడలు బాధ్యతగా చూసుకుంటారని ఆ తల్లి భావించింది. కానీ ఆస్తి మొత్తాన్ని తన పేరిట రాయించుకున్నాక తల్లిని సరిగ్గా చూడటం మానేశాడు. రోజూ తిట్టడం, గొడవ చేయడం పరిపాటిగా కొనసాగించారు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నుంచి బయటకు గంటేశారు. అయితే ఆ వృద్ధురాలు పక్కన ఇండ్లల్లో అడుక్కొని అన్నం తింటూ వచ్చింది. తనను పట్టించుకునే వాళ్ళు లేరని తన కన్న కూతుర్లు వద్దకు వెళ్ళింది. కొడుకు చేసిన మోసాన్ని కూతుర్లకు వివరించింది. వెంకమ్మ తన కూతుర్లతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కన్న తల్లిని చూసుకునే బాధ్యత కొడుకుపై ఉందని తమ తల్లికి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఇంట్లో నుంచి అలవా అయ్యను వెళ్ళిపోమ్మని బయటకు ఎదుగుతున్నారు. గో పెట్టకుండా ఉండటానికి లేదు. తల్లులు పిల్లలు తండ్రి కూడా ఉండటానికి ఇల్లు బయటకు వెళ్ళిపోమన్నారు. మీకు ఇక్కడేమీ లేదు, మీకు ఇక్కడ ఉండటానికి ఇల్లేదు. నువ్వు ఉండటానికి మాకు గొడవలు బాగా అవుతున్నాయి. నువ్వు వెళ్ళిపోవటమే కానీ ఇంట్లో గంట సేపు ఉండటానికి ఆ రేత్రి పోవ లేకుండా కొడుకున్నా. ఒక్కడ భోజనం అన్న ఇక అట్టే కొడుకున్నా. తెల్లారి పొద్దున లేచిన మళ్ళీ లేచి మళ్ళీ తగులుకున్నారు. ఉంటే ఉండు పోతే పో, అసలు ఉండటానికి కూడా ఇల్లేదు పొమ్మని అన్నారు. నేను బలెళ్ళి ఊళ్ళోకి వెళ్ళిపోయినా. కట్ చేసి మా వనరు దగ్గరికి ఫోన్ చేసి మా మద్ద మా మధ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించింది. మా పిల్ల మా మరికల ఫోన్ చేయించింది. ఫోన్ చేయించినాక తర్వాత మా మనవడు ఫోన్ చేసి మా మనవడు ఈ స్కూల్ వచ్చింది. కట్టుకుంటున్నానని నేను అసలు గొడవ కూడా నాకు గెలవదు. ఆతులు ఆతుల కోసం వస్తున్నారు నీ బిడ్డల అల్లుళ్ళు. నేను ఈ మనవాళ్ళం మా ఆస్తుల కోసం వాళ్ళు ఎందుకు రావాలంటే నాకేం తెలుసు. నీ ఆస్తులు ఆస్తుల కోసం వాళ్ళు ఎందుకు వస్తారా అని నేను చేసేదంతా నువ్వే. నిన్ను గురించే వాళ్ళు వచ్చేది ఆ గొడవలకు రావటం. నువ్వు వాళ్ళ అహంకారం చూసుకొని నువ్వు రావటం, నీ అహంకారం చూసుకొని వాళ్ళు పోవడం అట్ట చాలా గొడవ అయ్యి మళ్ళీ వెళ్ళాను. రెండు రోజులు మొన్న నిన్న చేసి బయటికి పంపించింది. నీకేమి లేదు భూమిలో, నీకేమి లేదు ఇంట్లో, నీకు హక్కు లేదు, అసలు ఏమీ లేదు నీకు. నువ్వు ఎట్లొచ్చి మాట పాట ఎంత మా నాన్న సంపాదించింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.